డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2022 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఇన్కమ్ మ్యాటర్స్, ఈ రాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇప్పుడు చూద్దాం. ఫినాన్షియల్ మ్యాటర్స్. ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని అవరోధాలు ఉంటాయి. ఆకస్మిక ఖర్చులు కారణంగా మీరు అప్పు చేయాల్సి ఉంటుంది. రుణాలు అధికంగా తీసుకోవటం మరియు పెట్టుబడులు క్షేమం కాదు. మీ ఆదాయ మరియు ఖర్చుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇతరుల నుంచి డబ్బు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో మంచి లాభాలు ఉంటాయి. ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే నుండి సెప్టెంబర్ మధ్యకాలం మీకు అనుకూలం. బిజినెస్ అండ్ జాబ్ మ్యాటర్స్. మీ కార్యాలయంలో కొన్ని గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం పోతుందనే భయం నిరంతరం మీలో ఉంటుంది. ఉద్యోగాన్ని వదులుకోవటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నుండి సమయం బాగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో కొన్ని మంచి అవకాశాలని పొందుతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు బాగా సంపాదిస్తారు. టీచింగ్ వృత్తులు, మెడికల్లో ఉన్నవారికి మంచి విజయాలు ఉంటాయి. జూలై నెల నుంచి అనుకూలము. మీ ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. మీరు మంచి స్థితిలో ఉంటారు. మీ పురోగతి ప్రారంభమవుతుంది. భాగస్వాముల యొక్క అనిశ్చిత ప్రవర్తన, జాయింట్ వెంచర్లో పనిచేసే భాగస్వామ్య అనుకూల పరిస్థితుల కారణంగా వ్యాపారంలో ఆటంకాలు ఉంటాయి. ఉక్కు లేదా పెట్రోల్ పరిశ్రమలో జూలై నెల నుంచి అనుకూలము. వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్వీట్ షాపులు మరియు ఇతర వ్యాపారాలను నిర్వహించే వారికి, ఆహార పరిశ్రమకు సంబంధించిన వారికి అనుకూలము. మీ వ్యాపార భాగస్వామితో మీ సంబంధాలు లాభకరంగా ఉంటాయి. మీరు క్రమంగా అభివృద్ధి చెందుతారు. ఫ్యామిలీ మ్యాటర్స్. కుటుంబ సభ్యులకు వైద్య సహాయంతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఖర్చులు ఉంటాయి. మీ ప్రేమ సంబంధంలో ఈ సంవత్సరంలో సమస్యలు ఉంటాయి. మే నుండి నవంబర్ వరకు మీ బంధంలో మీరు మంచి సమయాన్ని గడపగలుగుతారు. మీ ఇద్దరి మధ్య శుభ పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరం మీ వైవాహిక జీవితంలో సామాన్యంగా ఉంటుంది. మధ్యలో కొన్ని అబద్ధాలు ఉంటాయి. ప్రేమ సంబంధిత విషయాలలో ఈ సంవత్సరం నిరాశగా ఉంటుంది. హెల్త్ అండ్ మైండ్. ఆరోగ్య రీత్యా మీలో సోమరితనం పెరుగుతుంది. మీ కాలు, మోకాలు మరియు చీలమండలలో నొప్పి ఉంటుంది. అదనపు జాగ్రత్తలు అవసరము. కొన్నిసార్లు వేడి స్ట్రోక్లకు కూడా గురవుతారు. సంవత్సరం రెండవ సగం నుంచి మీ ఆరోగ్యం పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు మరింత చురుకుగా మరియు శక్తివంతంగా మారుతారు. ఈ పరిస్థితులు మీ అనారోగ్యం నుండి కోలుకోవటానికి సహాయపడతాయి. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం సంబంధించిన ఆహ్లాదకరమైన ఫలితాలు ఉంటాయి. ఉదర సంబంధ వ్యాధులు ఈ సంవత్సరం మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 2022 సంవత్సరంలో ఎల్లప్పుడూ మీ సొంత తల్లిని గౌరవించాలి. ప్రతిరోజు దుర్గామాతను పూజించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.